నాకు ట్రాక్ గోకులం సీత వచ్చి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇది గోకులం సీత మన స్ట్రైట్ కథే కదా. స్ట్రైట్ కాదు, ఇది కూడా గోకులతల సీత అని తమిళ సార్. బట్ దాని మీద మన డబుల్ ట్రిపుల్ హిట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడే కెరీర్ ప్రారంభమైన వాడు కదా, అప్పుడప్పుడే కదా, రెండో సినిమా ఏదో మూడో సినిమా కదా, అది రెండో సినిమానే కదా అది. అతనిలో అంత పరిణితి నటన ఈజ్ అది ఉంది సార్ అందులో అతను సార్. ఒకటి ఫస్ట్ సినిమాకి రెండో సినిమాకి కూడా అతను ఒక రకంగా ఆ బిగినింగ్లో అలా ఉండే మనిషే కానండి, బట్ ఏదన్నా క్యారెక్టర్ పర్ఫెక్షన్ కోసం కష్టపడేవాడు సార్, కష్టపడి చేశాడు సార్, బాగా చేశాడు అందువల్ల సినిమా కూడా బాగా ఆడింది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ సార్ చేయడం. దాని తర్వాత ఏమైందంటే బాలకృష్ణ గారు మీరు అన్న తర్వాత సినిమా అయ్యింది, అప్పుడు చంటి అడ్డాల చంటి వాళ్ళు సినిమాలు తీశారు వరుసగా. ఇది పవిత్ర ప్రేమ మొట్టమొదటిసారి బాలకృష్ణ గారి మీద ఫుల్ సెంటిమెంట్ సినిమా తీసాం, పవిత్ర ప్రేమ సెంటిమెంట్ బాగా ఆడాను పవిత్ర. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు డేట్ ఇచ్చారు సార్, కృష్ణబాబు అని సినిమా తీసాం చిరంజీవి తర్వాత. మళ్ళీ సార్ చిరంజీవి గారితో నేను నాకు అదైన తర్వాత పవిత్ర బంధం హిట్ అయిన తర్వాత అరవింద్ గారు పవిత్ర బంధం కన్నడలో దిద్దామని అడిగారు సార్. అప్పుడు నేను బాగా బిజీ సార్, అప్పుడు సంవత్సరానికి మూడు సినిమాలు తీసేవాడు సార్. అప్పుడు చేయి సుబ్బయ్య కన్నడలో చేద్దాం పవిత్ర బంధం అంటే గురుగారు బిజీగా ఉన్నాను, ఇదే సినిమా మళ్ళీ ఆడిపోయి నేను తీసిన వాళ్ళు నాకు పెద్ద క్రెడిట్ ఏముంటుంది గురుగారు, కన్నడలో చిన్న బిజినెస్ తప్పితే మీకు మీరు ఎలాగైనా మీరు చేస్తే ఎవరితోనైనా హిట్ అవుద్ది, నేనే చేయబడలే. అందువల్ల మీ న్యూడల్ బ్యానర్లో మళ్ళా గురుగారితో ఏదన్నా ఒక సినిమా ఇవ్వండి సార్, గీత ఆర్ట్స్ అని అడిగి పాపం దాన్ని అప్లికేషన్ ఆ రిక్వెస్ట్ని ఒప్పుకొని అన్నయ్య అని సినిమా.